ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ ఫైవ్ మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, బట్ పీక్ లెవెల్స్ నుంచి అంటే ఆ లోయర్ లెవెల్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 50 to 60 పాయింట్స్ దాకా రికవరీ అయితే మనం చూస్తున్నాము. దాదాపు 10,398 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు ఇవాళ ఇంట్రాడే లోలో దిగి వచ్చిన మార్కెట్స్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పుకోవాలంటే 63 పాయింట్ల దాకా రికవరీ కనిపించింది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 34,000 పాయింట్ల పైన ట్రేడ్ అవుతుంది, పటిష్టంగా 374 పాయింట్ల నష్టంతో 34,000 సెంటిమెంట్ మార్క్ ఆ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా 10,450 ఆ లెవెల్స్ పైన కొనసాగుతుంది కాబట్టి మేబీ, బట్ ఇప్పటిదాకా ట్రెండ్ ప్రకారం చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆ స్థాయిలో మనకి వీక్నెస్ ఎగ్జిబిట్ చేయలేదు వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఏషియన్ అండ్ అమెరికన్ మార్కెట్స్తో పోలిస్తే. సో మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఒక ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పెద్దగా ఏదైనా అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్స్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ శేషు గారు కూడా జాయిన్ అయ్యారు, ఎలాంటి వ్యూతో ఉన్నారు ఈ పాయింట్లో మీరు? యూరోపియన్ మార్కెట్స్ పెద్దగా అయితే నెగిటివ్గా లేవు ఆ స్థాయిలో అండ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్తో. దీన్ని బట్టి కంపేర్ చేస్తే మేబీ మన మార్కెట్స్ ఇదే జోన్లో ఆర్ ఇదే ప్రైస్ బ్యాండ్ మేబీ 10,400 ఆ 10,450 రేంజ్లో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది క్లోజింగ్ వరకు. అంటే క్లోజింగ్ బాగానే ఉండొచ్చు అండి, ఇక్కడ ఉన్న లెవెల్స్ నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశాలు కూడా కొట్టిపారేలేము. అయితే ఒకటి గమనించాలి, మన మార్కెట్స్ చాలా స్ట్రెంగ్త్ అనేది గ్లోబల్గా అంటే గ్లోబల్ ఇండస్ట్రీస్తో చూస్తే చాలా స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నిన్న నైట్ సెనారియో చూస్తే యుఎస్ సెకండ్ టైమ్ 1,000 పాయింట్స్ పడింది 1 వీక్లో, అయినా కూడా మన మార్కెట్ ఏమాత్రం కూడా ఆ విధమైన క్రాక్ అనేది రాకుండా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే దగ్గరగా 1% లోపలే మార్కెట్ మైనస్లో ఉన్నాయి. అన్నీ కూడా 2 to 3% to 4% కైండ్ ఆఫ్ మనకి సెల్ ఆఫ్స్ గ్లోబల్గా చూసాము. మంది కొంచెం కొంతమేర అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకోటి అటు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే 10,400 దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్, లాస్ట్ టైం కూడా అక్కడే బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ అదే లెవెల్ నుంచి అంటే 10,400 బ్రేక్ కాకుండా బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి అంటే గ్లోబల్గా అయితే మాత్రం ఇంకా మనకి ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా ఉండొచ్చు, బట్ మన మార్కెట్కి మాత్రం క్లోజర్గా 10,400 దగ్గర ఆగింది. అట్ ద సేమ్ టైం అప్సైడ్ కూడా కంటిన్యూగా ఉంటుందని చెప్పలేం. 10,600 మ్యాక్సిమమ్ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అక్కడ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తాను. బట్ ఓవరాల్గా బై అండ్ డిప్స్ కూడా కొన్ని స్టాక్స్లో వెళ్ళచ్చు ఇప్పటి నుంచి. మరి ముఖ్య రిజల్ట్ బాగా పోస్ట్ చేస్తున్న కంపెనీస్ కానీ చూసుకుంటే ఈవెన్ మార్కెట్ పడుతున్న టైంలో కూడా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. అటువంటి కంపెనీస్లో షార్ట్ టర్మ్ వ్యూతో లాంగ్ టర్మ్లో కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఓకే, విజయవాడ నుంచి మురళి కాల్ ఉన్నా. హలో చెప్పండి. మేము సన్ ఫార్మాలో స్టాక్స్ హోల్డ్ చేసామండి. ఓకే, అది 100 షేర్స్ దాకా హోల్డ్ చేసాము. గ్లెన్ ఫార్మా కూడా స్టాక్స్ 50 స్టాక్స్ హోల్డ్ చేసాము. మీరు ఏప్రిల్ లో తీసుకున్నారు సన్ ఫార్మా అండ్ గ్లెన్? ఏ మంత్ లో తీసుకున్నారా? ఏ ప్రైస్ లో తీసుకున్నారు? సన్ ఫార్మా వచ్చి 500. ఓకే, గ్లెన్ ఫార్మా 540. ఓకే, ఓకే, హోల్డ్ చేయొచ్చా లేదా అని అడుగుతారు, అదే మీ డౌట్ ఇప్పుడు? అవునండి, ఇంకా బై చేసుకోవచ్చా? బై కూడా చేసుకోవచ్చండి. అలాగే గ్లెన్మార్క్ కూడా ఇవాళ ఒక 7% వరకు స్ట్రాంగ్ రియాక్షన్ చూస్తున్నాము. ఈ స్టాక్ ఇంచుమించి 1,000 రూపాయల నుంచి సగమైంది, 500 రూపాయల వరకు పడి ఇంకా కొంచెం మేజర్ లోస్ దగ్గరే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. సో గ్లెన్మార్క్ వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నప్పటికీను నిన్న రిజల్ట్స్ చూస్తే కనుక బాగా వీక్గా ఉండడంతో Q3 రిజల్ట్స్ అలాగే US ప్రైసింగ్ ప్రెషర్స్ కూడా ఇంకా ఉన్నట్టు వార్తలు రావడంతో ఈ స్టాక్లో ఒక బాగా వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నా ఉద్దేశం ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ అయితే గ్లెన్మార్క్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి నవీన్ ఉన్నారు, అడగండి నవీన్. హలో సార్, నేను 6 to 9 మంత్స్ కోసం నేను డెల్టా కార్ప్ సర్వారి కన్స్యూమర్స్ అండ్ 20 మైక్రాన్స్ లో కంట్రోల్ అవుతున్నారు తీసుకుంటున్నాను. ఓకే, 6 to 9 మంత్స్ కోసం డెల్టా కార్ప్, 20 మైక్రాన్స్ అండ్ సన్వారియా అగ్రో, ఈ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చా? అంటే ఎంతవరకు అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్టాక్స్ లో? అండి డెల్టా కార్ప్ అయితే బాగా ఈ మధ్య మనకి పెరిగిన స్టాక్ అండి.
ఫండమెంటల్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది, అటు రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా ఉన్నారు, ఆన్లైన్ గేమింగ్లో కూడా వీళ్ళు రీసెంట్గా లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ వీళ్ళు రావడం చూసాము. రీసెంట్ ఫాల్లో కూడా ఇది పెద్దగా పడలేదండి, కాబట్టి ఏంటంటే ఇది బాగా ఓవర్బాట్లో ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ మల్టీబ్యాగర్ అయిన స్టాక్ కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. అయితే ఇక ఎంటర్ కమ్మని చెప్తాను, కరెక్షన్స్లో ఎంటర్ కమ్మని చెప్తాను. లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే ఇంకా ఇది అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. సన్వారి అగ్రో కూడా ఇది కూడా ఏంటంటే ఫండమెంటల్స్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ ఇది నేను అనుకోవడం సన్వారి అగ్రో కన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఎడిబుల్ ఆయిల్స్ స్టాక్స్లో టర్న్ ఓవర్ పరంగా బాగుంటుంది కానీ మార్జిన్స్ ఉండవండి, అదొకటిను ప్లస్ ఇవేంటంటే ఒక సీజనల్గా మనకి పెరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం సీజనల్గా లాస్ట్ ఒక 6 మంత్స్ బాగా పెరిగాయి, ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సన్వారి అగ్రోని మాత్రం అవాయిడ్ చేయండి, డెల్టా కార్ప్ని కరెక్షన్స్లో కొనుక్కోండి. నెల్లూరు నుంచి ప్రసాద్ మరి కాల్ ఉన్నారు సార్. టాటా మోటార్ పీచ్ని 420లో కొన్నాము. 420 ఓకే, ఇప్పుడు ఇంట్లో క్యారీ చేయించా లేదంటే పొల్యూషన్ డిగ్రీ. టాటా మోటార్స్ 420 ఫీచర్స్ ఫై చేశారు. టాటా మోటార్స్ ఈ ర్యాలీలో మొన్న చూస్తే కనుక 430 రూపాయలు హై నుంచి కంటిన్యూస్గా 360 రూపాయల వరకు తగ్గటం అని చూస్తున్నాము. మీరు 420 రూపాయలు అంటే ఎంబడే మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకోండాలి, అంటే ప్రైస్ మీద ఒక 2% మించకుండా 420 అంటే కనీసం ఒక 10 రూపాయలు స్టాప్ లాస్, 410 కింద స్టాండర్డ్గా ఫిక్స్ చేసి ఎంబడే ఎగ్జిట్ అయిపోయింది బాగుండేది సరే. కానీ ప్రస్తుతానికి మీరు ఇంకా హోల్డ్ చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశం ఈ లెవెల్లో చెప్పడమే కొంచెం కష్టమే, ఎందుకంటే బాగా డీప్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు 370 రూపాయల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇక్కడ రికవరీ అవుతుందో లేదా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ కానీ ఓవరాల్గా మనకి లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక ఈ ప్రీవియస్ బాటం కూడా 360-370 దగ్గర క్లియర్గా ఏర్పడింది కాబట్టి ఈ మధ్య లాస్ట్ 1-2 వీక్స్గా షార్ప్ రియాక్షన్ తోటి ఓవర్సోల్డ్ పొజిషన్కి వచ్చింది కాబట్టి ఒక టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రీబౌండ్లో ఒకవేళ వచ్చే వారం వచ్చిందంటే కనుక టాటా మోటార్స్ మీరు క్లోజ్ అట్ మీ ప్రైస్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ మరో కాలర్. హలో, అడగండి చంద్రశేఖర్. అశోక్ లేలాండ్ మీరు తీసుకోవచ్చు, మనం గతంలో కూడా చాలాసార్లు రికమెండ్ చేయడం జరిగింది బడ్జెట్కి ముందు కూడా. అశోక్ లేలాండ్ ఎవ్రీ డిప్లో మీరు తీసుకోండి, గ్రీవ్స్ కాటన్ కూడా తీసుకోవచ్చు, ఎస్కార్ట్స్ కూడా తీసుకోవచ్చు అండి. మీరు చెప్పిన 3 స్టాక్స్ ఒకటేమంటే గ్రీవ్స్ కాటన్ మార్కెట్ కరెక్షన్కి ముందే కరెక్ట్ అయింది, తర్వాత మార్కెట్ కరెక్షన్లో పార్టిసిపేషన్ చేయలేదు. అశోక్ లేలాండ్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ వస్తుంది, మరోవైపు ఎస్కార్ట్స్ కూడా పెరుగుతూ వస్తుందండి. అయితే ఎస్కార్ట్స్లో కొంచెం ఈ లెవెల్లో కరెక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. 3 ఓకే మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. ఓకే, మహాలక్ష్మి అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ 300 షేర్లు ఉన్నాయి, 244 రూపాయల్లో 2015 నుంచి హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతానికి 2% ప్రాఫిట్స్లో మాత్రమే ఉన్నారు. ఈ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అయ్యి మదర్ సన్ సుమియార్ భారత్ ఫోర్జ్కి షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా, యాక్సిస్ బ్యాంక్ టు మదర్ సన్ సుమియార్ భారత్ ఫోర్జ్? రండి, యాక్సిస్ బ్యాంక్ కన్నా మీరు సెలెక్ట్ చేసుకున్న భారత్ ఫోర్జ్ లాంటివి బాగా అవుట్ పర్ఫామ్ చేయొచ్చండి. ఇంకోటి మనం గమనిస్తే ఇప్పుడు రిజల్ట్ వరకు చూసుకున్న వాటికి గమనిస్తే ఆటో యాంజలరీ రిలేటెడ్ స్టాక్స్కి, తర్వాత ఫోర్జింగ్ రిలేటెడ్ అంటే భారత్ ఫోర్జీ బాలకృష్ణ ఫోర్జింగ్ లాంటి కంపెనీస్కి బ్రహ్మాండమైన రిజల్ట్ అనౌన్స్ చేశారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నిన్న కూడా చూసాము మనం, భారత్ ఫోర్జ్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీరు షిఫ్ట్ కావడం వీటిలో ఏంటంటే ఇప్పుడు భారత్ ఫోర్జ్ కానీ ఇవన్నీ ఏంటంటే గ్రోత్ ఉంటాయండి, కాబట్టి అంటే బ్యాంక్ లాగా స్లో గ్రోత్ రేట్ ఉండదు, గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, కాబట్టి మీరు షిఫ్ట్ కావడం బెటర్ అండి. విజయవాడ నుంచి కృష్ణ మరొక కాలర్. హలో, అడగండి కృష్ణ. ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. అశోక్ లేలాండ్ ఓకే, అవి మేము 100 షేర్స్ హోల్డ్ చేసాము, 120 దగ్గర బై చేసాము, ఇంకా బై చేయొచ్చా? ఇప్పుడు చెప్పారు అశోక్ లేలాండ్ గురించి, బట్ యావరేజింగ్ ఆల్రెడీ 120 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు, 100 షేర్స్ని ఇంకా తీసుకోవచ్చా? ఇప్పుడు ఎంబడే వద్దండి, ఎందుకంటే మీరు కొన్నప్పటి నుంచి 10-15 రూపాయలే పెరిగింది. అశోక్ లేలాండ్ మీరు 120 అంటే రీజనబుల్ లో దగ్గరే తీసుకున్నారు, టెక్నికల్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అప్ మూల్లోకి వెళ్ళటం అని చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 1-2 మంత్స్ వచ్చిన మేజర్ హైస్ని కూడా అశోక్ లేలాండ్ బ్రేక్ చేసింది.
అశోక్ లేలాండ్ చూస్తే కనుక ఈ మొన్న రిజల్ట్స్ కూడా Q3 చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అవుట్లుక్ డిమాండ్ కూడా ఈ ఏడాది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్కి, కాబట్టి హోల్డ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ హైదరాబాద్ నుంచి రవికుమార్ మరకాలం అడగండి. రవి సార్, ఇప్పుడు నేను ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఇంకోటి సింటెక్స్ ప్లాస్టిక్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్ అక్యుమిలేట్ చేయొచ్చా ఈ ధరలలో లాంగ్ టర్మ్ గురించి అని. ఓకే, ఏబీ క్యాప్ ఇప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అంత గొప్ప ఎంకరేజింగ్ రిజల్ట్స్గా అయితే ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. ఏబీ క్యాప్ వర్చువల్లీ ఓవర్ వాల్యూడ్ అన్ని పదే పదే మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్న విషయం ఏబీ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనకి 255 నుంచి కరెక్ట్ అవుతూ 166 దగ్గరికి వచ్చిందండి. 157 వీక్ క్లోజ్ అంటే 52 వీక్ క్లోజ్ దగ్గర ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బౌన్స్ వస్తాయి తప్ప ఇన్వెస్ట్మెంట్కి అయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్ వద్దని చెప్తానండి. మీకు ఆల్రెడీ ఏమన్నా పొజిషన్స్ ఉంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి, అది కూడా ర్యాలీస్లో మీ రేట్ వస్తే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ సింటెక్స్, సింటెక్స్ ప్లాస్టిక్ కూడా ఏంటంటే ఇవి కూడా కొంచెము కొన్ని కొన్ని కన్సర్న్స్ కారణంగా ఈ స్టాక్స్లో కూడా మనకి ర్యాలీస్ రావటం లేదు. ఆ వాటిలో కూడా ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ పొజిషన్ తీసుకోవాలంటే మనం వేరే స్టాక్స్, సిమెంట్ వైపు వెళ్ళండి, లేకపోతే ఫెర్టిలైజర్ స్టాక్స్ తీసుకోండి. ఫెర్టిలైజర్స్ ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ 1-1.5 ఇయర్లో గవర్నమెంట్ నుంచి రాయితీలు బాగుంటాయి. చెంబల్ లాంటి దాన్ని తీసుకోండి. తర్వాత నిన్ననే అనౌన్స్ బాగా రిజల్ట్ అనౌన్స్ చేసిన హెడల్బర్గ్ సిమెంట్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది, వాటిలో మీరు పొజిషన్ తీసుకోండి. ఇవైతే మీరు చెప్పిన రెండు అయితే వద్దండి. శంకర్రావు అడుగుతున్నారు లుపిన్ ఈ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా? లుపిన్ ఫార్మాల్లోనే బేసికల్గా అవాయిడ్ చేయడం మంచిదండి. సెక్టర్ వైజ్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన సెక్టర్, అందులో లుపిన్ కూడా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈ మధ్యకాలంలో కూడా పెద్ద ఏమీ రికవరీ అనేది కనిపించట్లేదు. ఏదో కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది, కొంచెం కాంట్రీ బిట్గా ఒక రికవరీ వచ్చే అవకాశాలు ఉందే తప్ప, కానీ ఒక అప్ ట్రెండ్ అనేది సస్టైన్డ్గా ఉంటుందని అయితే అనిపించట్లేదు. సో లుపిన్ మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా హెవీ లాసెస్, హెవీ డిసప్పాయింట్మెంట్ కూడా రావడం అని చూసినా, సో అవాయిడ్ చేసేయండి లుపిన్. ఓకే, వన్ మోర్ మెయిల్. గిరీష్ అడుగుతున్నారు పీసీ జ్యువెలర్స్ 390 రూపాయల్లో బై చేశారు, హోల్డర్ సెల్ పీసీ జ్యువెలర్స్? మేబీ రీసెంట్ వచ్చిన లోలో పిక్ చేసుకున్నట్టున్నారు పీసీ జ్యువెలర్స్ని. పీసీ జ్యువెలర్స్ కరెక్ట్ అంటే ఈ మధ్య బాగా ఫాల్ చూసామండి, పెద్ద ఫాలే చూసాము. ఇంకా ఇది ఈ న్యూస్ అనేది కొంత అంటే దాని ప్రభావం ఈ స్టాక్ మీద కొన్ని రోజులు ఉండొచ్చండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేసి చిన్నగా ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. మార్కెట్ కూడా అంత ఎంకరేజింగ్గా లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఏంటంటే కంటిన్యూస్ ర్యాలీస్ ఉండకపోవచ్చు. అయితే ఈ న్యూస్ కానీ పాజిటివ్గా వస్తే మళ్ళీ పెద్ద ర్యాలీనే ఉంటుంది. ఒకవేళ దీనికి ఆ న్యూస్ ఇప్పుడున్న న్యూస్ ఇదే విధమైన కొనసాగిందంటే మాత్రం మీ స్టాక్లో అప్రెండ్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి చిన్న చిన్న ర్యాలీస్లో మీరు బయటపడడానికి ప్రయత్నించండి. మణికుమార్ అడుగుతున్నారు గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ అట ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా, ఎంట్రీ లెవెల్స్ ఫర్ ది స్టాక్ గణేష్ హౌసింగ్? గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ చూస్తే కనుక లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాకే. మనకి ఈ ఏడాది బట్టి చూస్తే కనుక 60 రూపాయల దగ్గర నుంచి 180 రూపాయల వరకు 3 రెట్లు పెరిగిన స్టాక్. పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో షార్ట్ టర్మ్లో ఒక స్టీప్ రియాక్షన్ 120 రూపాయల వరకు రావడం అని చూస్తున్నాము గణేష్ హౌసింగ్ ఫైనాన్స్. ఓవరాల్గా ఈ మధ్య మనం చూస్తున్నాము హౌసింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరగడం, పెరిగినప్పుడు గణేష్ హౌసింగ్ కూడా పెరిగింది. అదేవిధంగా కొంచెం సడన్గా ఒక రియాక్షన్ వచ్చినప్పుడు కూడా గణేష్ హౌసింగ్ కూడా తగ్గటం అని చూస్తున్నాము. సో గణేష్ హౌసింగ్ ఫండమెంటల్గా ఓకేనండి, రీజనబుల్గానే ఉంది. సపోర్ట్ లెవెల్స్ టెక్నికల్ లెవెల్లో ఈ 120 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఏర్పడుతుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు గణేష్ హౌసింగ్ ఈ లెవెల్లో. శ్రీదేవి అడుగుతున్నారు కొల్లిపార ఎల్ఎన్టీ మారుతి మీడియం టర్మ్ కోసం ఇప్పుడు బై చేసుకోవచ్చు ఒకవేళ అయితే ఎంట్రీ లెవెల్స్ ఫర్ ఎల్ఎన్టీ అండ్ మారుతి? అండి ఎల్ఎన్టీ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మీరు స్లోగా 12-12.80 ఆ లెవెల్స్కి వస్తే ఒకసారి ఎగ్జిట్ ఎంట్రీ కాండి, అంటే అక్కడికి వస్తుంది కూడా చెప్పలేము కాబట్టి ఎల్ఎన్టీని స్టార్ట్ చేయొచ్చండి. మారుతి మాత్రం కొంచెం ఆగవచ్చు అండి. మారుతి ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి మంచి కరెక్షన్ 10% కరెక్షన్ చూసాము, 10,000 నుంచి 9,000 బిలోకి వచ్చింది, ఇంకొక 5-6% కరెక్షన్ రావచ్చు. అయితే ఇమీడియట్గా మారుతిలో బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పలేము, బట్ ఇది కూడా ఎంట్రీ కావచ్చు అండి. ఈ కరెంట్ లెవెల్స్లోనే స్టార్ట్ చేయమని చెప్తాను స్లోగా. అండ్ శ్రీనివాస్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి ఇండియన్ అక్రిలిక్స్ అట ఈ స్టాక్ 16.95 రూపాయలు 3,000 స్టాక్స్ తీసుకున్నారు, ఇంకొక 6 మంత్స్ పాటు హోల్డ్ చేయగలరు, హోల్డర్ ఎగ్జిట్?
అంటే ఇండియన్ ఎకనమిస్ అంత బ్యాడ్ అయితే అంటే బ్యాడ్ కంపెనీ అయితే కాదండి. తర్వాత ఇదేంటంటే కొంచెం లాస్ నుంచి టర్న్ అరౌండ్ స్టోరీ ఉంది కాబట్టి నెక్స్ట్ 9 మంత్స్లో మార్కెట్స్ ఓకే పక్కన పెట్టాడంటే మార్కెట్స్ని అనుకోవడం అంత స్ట్రాంగ్ ఉంటాయి అయితే అనుకోను. బట్ ఇది పెరగడానికి అవకాశం ఉంది, ఇంకొంచెం టైం ఇవ్వండి. ఇంకా 6 to 9 మంత్స్ కాకుండా కొంచెం 1-1.5 ఇయర్ ఉంటే ఇండియన్ ఎకనమిస్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. హోల్ చేయమని చెప్తా. ఓకే. అండ్ మెయిల్ తీసుకుంటే ప్రసాద్ అడుగుతున్నారు, సీక్వెంట్ సైంటిఫిక్ ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చా? ఎంట్రీ లెవెల్స్ ఫర్ సీక్వెంట్ సైంటిఫిక్. సీక్వెంట్ సైంటిఫిక్ చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఆ మధ్య మనకు ఈ ఏడాది 2 ఏళ్ళ క్రితం చూస్తే కనుక 190 రూపాయల దగ్గర నుంచి 60 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం ఈ ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఇంత పడిన తర్వాత కూడా చూస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ పెద్ద ఏమి అట్రాక్టివ్గా వచ్చినట్టుగా కనిపించట్లేదు, ఇప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో సీక్వెంట్ సైంటిఫిక్ ఓవరాల్గా మన రిజల్ట్స్ క్యూటీలో రీజనబుల్గా వచ్చినప్పటికీ బట్ ఓవరాల్గా పెద్ద ఏమి పాజిటివ్గా ట్రెండ్ కనిపించట్లేదు. సెల్లింగ్ ప్రెషరే కంటిన్యూ అవుతుంది. ఫార్మా సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ని మీరు అవాయిడ్ చేయండి. ఓకే. అండ్ వన్ మోర్ మెయిల్ శ్రీదేవి అడుగుతున్నారు, ఆవిడ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలని చెప్పి. మంచి డెసిషన్ అండి, మ్యూచువల్ ఫండ్స్ ఈ టైంలో కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలండి. అండ్ వీక్ మార్కెట్స్ టైంలో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అందరూ చేసే ఒక రాంగ్ టేక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ పడిపోతున్న టైంలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడము లేదంటే ఇప్పుడు డబ్బులు తీసుకోవడం చేస్తారు. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మంచి డెసిషన్ తీసుకున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. ఒక 3 ఫండ్స్ కొద్దిగా బ్యాలెన్స్డ్ ఆర్ అగ్రెసివ్ మోడ్లో వెళ్ళగలిగితే మీరు ఈ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఐసిఐసిఐ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్ ఇది. ఈ ఫండ్ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తారు, సిప్ ద్వారా చేస్తారా అట్ ఐ డోంట్ నో, బట్ ఇవైతే బాగా బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఐసిఐసిఐ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. మోతిలాల్ ఓస్వాల్ ఆపర్చునిటీస్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మనకి మోస్ట్ ఫోకస్డ్ 25 ఫండ్ అని ఒకటి ఉంది. అండ్ మిర్రే అసెట్ ఆపర్చునిటీస్ ఫండ్, ఈ 3 ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్. వీటిని మీరు పిక్ చేసుకుంటే కొద్దిగా టైం ఇవ్వండి, మేబీ ఒక 3 to 4 ఇయర్స్ పాటు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ వెల్త్ని మీరు క్రియేట్ చేసుకోవడం అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో భాగంగా. మోతిలాల్ ఓస్వాల్ ఫోకస్ 25, మిర్రే అసెట్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్, దీస్ ఆర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇంకొక మెయిల్ తీసుకుందాం. చైతన్య అడుగుతున్నారు, హల్దిన్ గ్లాస్ ప్రజెంట్ రేట్లో 47.50 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, 1000 షేర్స్ హోల్డర్ సెల్ హల్దిన్ గ్లాస్. హల్దిన్ గ్లాస్ హోల్డ్ చేయొచ్చండి, మంచి కంపెనీ అనే ఫండమెంటల్గా బాగానే ఉంది. అయితే ఇదేంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి, స్లోగా ఉంటుంది. మీరు కొంచెం లాస్లో ప్రస్తుతానికి మీరున్నారు. రీసెంట్గా ఇది కన్సాలేషన్లో ఉంది. మొన్న మార్కెట్లో పెద్ద ర్యాలీ వచ్చినా కూడా ఈ స్టాక్లో పెద్ద ర్యాలీ రాలేదు. బాగా ఓపిక ఉండాలండి, బాగా ఒక మీకు 1-1.5 ఇయర్ ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. స్లో, చాలా స్లోగా ఉంటుందండి ఈ స్టాక్. ఒక మేజర్ న్యూస్ ఒకటి వస్తుంది షుగర్ ఇండస్ట్రీకి సంబంధించింది, స్క్రాపింగ్ షుగర్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్. షుగర్ని విదేశాలకు ఎగుమతి చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు కంపెనీలు కట్టే ట్యాక్స్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉంది. అందుకే ఇవాళ కొన్ని షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం మంచి బయింగ్ చూస్తున్నాం. ఫర్ ది మ్యాటర్ అవర్త్ షుగర్స్ ఇవాళ 20% సీలింగ్ పడింది. మిగిలిన స్టాక్స్ లైక్ బనరియమ్మన్ 1%, త్రివేణి ఇంజనీరింగ్, స్టీల్ రేణుక, ధంపూర్ షుగర్స్, అవధ్ షుగర్స్, ఉత్తమ్ షుగర్స్ లాంటి స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. రేణుగా షుగర్స్ కూడా 5 to 6% గెయిన్స్తో కొనసాగుతుంది. కొద్దిగా మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే షుగర్ కంపెనీస్ కాబట్టి. సో ఇది కొద్దిగా పాజిటివ్ న్యూస్ కాబోతుంది షుగర్ రిలేటెడ్ స్టాక్స్కి. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. సేమ్ అదే లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ కొనసాగుతుంది 10,470. టిక్ బై టిక్ స్ట్రెంగ్త్ పుంజుకుంటూ ఉంది మార్కెట్స్. మేబీ లాస్ట్ 1 అవర్లో కూడా ఇదే స్ట్రెంగ్త్ పుంజుకుంటుందా, ఆర్ ఇదే లెవెల్స్ పైన క్లోజ్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. వన్స్ ఈ స్ట్రెంగ్త్ ఇలాగే కంటిన్యూ అవుతే మేబీ మండే మార్కెట్స్ ఈ షాక్స్ అన్నింటినీ డైజెస్ట్ చేసుకుని కాస్త పాజిటివ్గా ఆర్ ఒక ఫ్లాట్గా మనకి ట్రేడ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ మనకి ట్యూస్డే రోజున శివరాత్రి సందర్భంగా మార్కెట్లో ఒక సెలవు కూడా ఉంది కాబట్టి కొద్దిగా ట్రంకేటెడ్ వీక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీక్ దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఆర్ మీ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అన్నట్టు బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం మళ్ళీ 4 o'clock.